అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అండి పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు సో రోజు చూసుకున్నట్లయితే బుధవారం అనమాట సో రోజు ఏ రంగు గెలుస్తాయి అలాగే ఏ రంగు కోళ్లు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి అంతకన్నా ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సమ్మల్లో కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి అలాగే మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో ముందుగా ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోడనే పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కుగా మీ యొక్క కోళనైతే వదులుకోవాలండి తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా మీ యొక్క కోళను వదులుకోకూడదు సో పడమర నుంచి తూర్పు దిక్కుగా మీ యొక్క కోడను వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయండి సో ఈ ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి కాకినెమ్ముల కక్కే అన్నమాట సో కాకి నెమలి కెక్కే రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకినెముల కుక్కెర రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని కాకి నెమల కెక్కెరలో మాత్రం మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి అలాగే కుసి వచ్చేసరికి నల్ల కుసు ఉండట కుసినపులు ఉండబట్టి కాకినెముల కెక్కెరలో మాత్రం మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి సో అటువంటి వాటిని మాత్రం మంచిగా మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగు చూసుకుంటుంది ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు నల్లబుట్ల సేతువాలు నెమలి పోలాలు కాకి పోలాలు కాకి నెమలి గౌళ్ళు శుద్ధ నెమలు అనమాట సో ఆయన కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు నలబుట్ట సేతువాలు నెమలి పోలాలు కాకిపోలాలు నెమలి గౌళ్ళు శుద్ధ నెమలు అనమాట సో ఆయన కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇటు పక్కన కుడి పక్కన మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు కోడి డాగలు నెమలి డాగలు కోడి నెమలు కోడి మైలాలు కోడియార నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి అబ్రాసులు కోడి రసంగులు అనమాట సో అన్నీ కూడా వాటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్లో సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయి రంగుల్ని కోడి రంగులు కోడి డ్యాగలు నెమలి డ్యాగలు కోడి నెమళ్ళు కోడి మైలాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి అబ్రాసులు అలాగే కోడి రసంగులు అనమాట సో అన్ని కూడా వాటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అండి జామ్లో అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల తెల్ల నెముల రంగులు అనమాట సో తెల్ల నెముల రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలండి అలాగే ఈ తెలనెముల రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే తెలుపు ఉండాలన్నమాట తెలనెముల రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి అటువంటి తలనెముల రంగులను మాత్రం మనం ముసుగులకి జోళ్లకు ఉపయోగించుకోవాలి అలాగే కాకిచూపు అనేది ఎట్టి పరిస్థిలో కూడా ఉండకూడదు ఈ తెలనెముల రంగుల్లో కాకిచూపు లేని తెలనెముల రంగులను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవాలి కుసి వచ్చేసరికి తెలుపు అండి ఆల్రెడీ చెప్పడం జరిగింది అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండీ చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమలు తెలనెములు పింగళలాలు కోడి అబ్రాసులు బాగా కోడిచూపు పెంగళలాలు బాగా కోడి కక్కెరలు తెల్ల కక్కెరలు నెమలి అబ్రాసు గౌళ్ళు కోడి నెమళ్ళు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు తెల్ల నెమలి పెంగళాలు కోడి అబ్రాసులు బాగా కోడిచూపు పెంగళాలు బాగా కోడిచూపు కక్కెరలు తెల్ల కక్కెరలు నెమలి అబ్రాసు గౌళ్ళు కోడి నెమళ్ళండి సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయండి ఎప్పుడూ కూడా గెలిచి రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఓడిపోయి రంగులు రైట్ సైడ్లో ఉంటాయి అనమాట ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులు శుద్ధ కాకులు కాకి డ్యాగలు పండు డ్యాగలు కాకులు రసంగులు నల్లకట్టు రసంగులు అండి సో అన్నీ కూడా వాటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకి రంగులు శుద్ధ కాకులు కాకి డ్యాగలు పండు డ్యాగలు కాకులు రసంగులు మరియు నల్లకట్టు రసంగులు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి సో గెలిచే రంగుల్ని ఓడిపోయి రంగుల మీద వేసుకోవాలండి గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద వేసుకున్న ఉపయోగం ఉండదు అలాగే ఓడిపోయి రంగుల్ని ఓడిపోయి రంగుల మీద వేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు అనమాట ఖచ్చితంగా మీ యొక్క కోడి రంగు వచ్చేసరికి గెలుపులో ఉండాలి అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు వచ్చేసరికి ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పోల రంగులు అనమాట సో ఎర్ర పోల రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి సో ఎర్ర రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని ఎర్ర పూల రంగుల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు రసంగులు రసంగి గౌళ్ళు పండు డేగలు కోడి డ్యాగలు ఎర్ర పుట్ల సేతువాలు పసింగల సేతువాలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన అనమాట అలాగే మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే గెలిచే రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయి గెలిచే రంగులు శుద్ధ డేగలు రసంగులు రసంగి గౌళ్ళు పండు డేగలు కోడి డ్యాగలు ఎర్రపొట్ల సేతువాలు పసింగల సేతువాలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు శుద్ధ కాకులు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు కోడి కాకులు కోడి కాకి ఏం నెమ్మలు అనమాట సో అన్ని కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓటమిన్ రాసి ఉంటుందండి ఎప్పుడు కూడా ఓటమి దగ్గర ఓటమిన్ రాసి ఉంటుంది ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే పక్కనే మాత్రమే ఉంటాయన్నమాట ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు శుద్ధ కాకులు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు కోడి కాకులు కోడి కాకి నెమళ్ళు అనమాట సో అన్ని కూడా ఓటమి పలాడేటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగ్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది సో దయచేసి మీరు అది గమనించి వంతులు వేసుకోండి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాల వరకు నాలుగో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి కోడిచూపు కటెక్ కాకి రంగులండి సో కోడిచూపు కటిక్ కాకి రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి చూపు కాకి రంగుల్లో పింగళా చూపు అలాగే గౌడు చూపు అనేది లేకుండా చూసుకోవాలండి చూపు గౌడు చూపు లేని కోడి చూపు కటెక్ కాకి రంగులను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు గెలుపని రాసి ఉంటుంది చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు పసింగల కాకులు పచ్చ కాకులు కోడి పచ్చ కాకులు అలాగే కోడి కాకి డేగలు కాకి డేగలు బాగా నలుపు రసంగులు కోడి రసంగులు కోడి డేగలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ కాకులు పసింగల కాకులు పచ్చ కాకులు కోడి కాకి డ్యాగలు కాకి డ్యాగలు బాగా నలుపు రసంగులు కోడి రసంగులు కోడి డ్యాగలు అనమాట సో మీరు ఇక్కడ చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి సో ఫస్ట్ ఫస్ట్ వచ్చే గెలిచే రంగులు అనమాట అది కూడా మీరు చూసి గమనించండి అలాగే జామ్లో ఓటం పలాడే రంగులు చూసుకున్నట్లయితే ఓడిపే రంగులు అనమాట ఇవి ఓడిపే రంగులు శుద్ధ పింగలాలు సేతువాలు నెమళ్ళు నెమలి పింగలాలు ఎర్ర పొలాలు అబ్రాస్ గౌళ్ళు నెమలి మైలాలు నెమలికి ఎక్కెరలు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలడేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ పింగలాలు సేతువాలు నెమళ్ళు నెమలి పింగలాలు ఎర్ర పోలాలు అబ్రాసు గౌళ్ళు నెమలి మైలాలు అలాగే నెమలి కక్కెరలు అనమాట సో అన్ని కూడా ఓటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా కాకి కాకిచుప్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా కాకులకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి అలాగే చివరికి ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచ రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిచూపు ఎర్రెముల రంగులండి సో కాకిచూపు ఎర్రనముల రంగులకి ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకిచూపు ఎర్రెముల రంగుల్లో చూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని కాకిచూపు ఎరనెములని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డ్యాగలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు చూపులు గెలిచిన రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి ఎడం పక్కనే ఉంటాయి మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి చూపులకి గెలిచిన రంగులు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డ్యాగలు అండి సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు కోడి పింగళాలు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్ల పోలాలు కాకి పింగళ గవుళ్ళు అనమాట స్వాన్ని కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు సొమ్మెలెక్కలు చూడండి కోడి కాకులు కోడి పింగళాలు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్ల పోలాలు కాకి పింగళ గవుళ్ళు అండి సువన్నీ కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే ఈ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలు చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు ఇక్కడ పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే కంపల్సరీగా మీ యొక్క మీ యొక్క కోడి చూసుకున్నట్లయితే గెలుపులో ఉండడం అండి అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నట్టు కోడి చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి గెలుపులో ఉన్న కోడిని గొలుపు గెలుపులో వేసుకున్నా కూడా ఉపయోగం లేదండి ఓటమిలో ఉన్న కోడిని గెలుపులో వేసుకున్నా కూడా ఉపయోగం లేదు కంపల్సరీగా మీ యొక్క కోడి గెలుపులో ఉండాలి అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నట్టు కోడి చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి సో అప్పుడు మాత్రం మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే ఈరోజు రాత్రిపూట గెలిచే రంగులు ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం సో ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల రంగులు రంగులండి సో ఎర్రబొట్ల సేతు రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జామ్లో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులు మాత్రం గెలుస్తాయి అండి చూపులు గెలిచేట రంగులు శుద్ధ పింగళాలు ఎర్ర పొలాలు కోడి కక్కెరలు సేతువాలు పొడ కోడి రంగులు అనమాట సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు నల్లకట్ట అబ్రాసులు అబ్రాసులు నల్ల సవలాలండి సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే ఈ జామ్ వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులండి సో కోడి నెమల రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గీసిన రంగులు చూసుకున్నట్టయితే చూపులు మాత్రం గెలుస్తాయండి అండి చూపులు గీసిన రంగులు శుద్ధ నెమలు నెమలి పింగలాలు శుద్ధ పింగళాలు తెల్ల నెమలి పింగళలాలు సేతువాలన్నమాట సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ లో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పాలేడేటువంటి రంగులు అనమాట ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి పొలాలు నలకట్ట రసంగులు నలుపు మించిన అండి సో అన్ని కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ లో అలాగే చివరిగా ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్ లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకినాముల రంగులు అనమాట సో గౌడు కాకినామల రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులు గేసిన రంగులు చూసుకున్నట్టు ఈ చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులు గేసిన రంగులు శుద్ధ కాకులు నల్ల కక్కెరలు నల్లబోర కాకి నెమలు కాకిచూపు పెంగళాలు కాకిచూపు నెమలి మైలాలు అనమాట సో అన్నీ కూడా చూపులు గీసేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాము ఓడిపోయే రంగులు చూసుకున్నట్టు ఓటం పల్లెట్రు రంగులు అండి సో ఓడిపోయే రంగులు తెల్లబోర డ్యాగలు శుద్ధ డ్యాగలు రసంగి డ్యాగలు కోటి రసంగులు అనమాట సో అన్నీ కూడా ఓటం ముఖ్యమైన రంగులనమాట అండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం నడుస్తూ ఉంటుందండి సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది సో ఈ నక్షత్రంలో గెలిచి మరి ఏడు రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది నెమల మీద కోడి డేగా పింగళా రంగులు రంగులైతే పిచ్చక వన్న గౌడి మీద పింగళా అనే రంగేజా నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి సో అశ్విని నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు నిండిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే మీ యొక్క కోటి రంగు ఏ వస్తుంది మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోటి రంగేరంకి వస్తుందని తెలుసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి